ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరంతా బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు ఇస్తున్న గొప్ప ఆధిక్యతను బట్టి నిజంగా మనం ప్రభుని స్తుతించాలి. ఆయన మాటలు వినే మనస్సును, అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రపంచంలో చాలామంది వినాలనుకున్నా వినలేని పరిస్థితిలో ఉన్నారు, కానీ దేవుడు మనందరినీ ప్రేమించి మహిమగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన సన్నిధిని వెదికే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్లో అనేక వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. దేవుడు తనను ప్రేమించిన వారి కోసం లేదా దేవుడు తన యందు నమ్మిక ఉంచు వారి కోసం ఎన్నో వాగ్దానాలు బైబిల్లో పొందుపరిచారు. ఈ వాగ్దానాలన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నాయని పౌలు భక్తుడు తెలియజేశాడు. ప్రతిరోజు వాగ్దాన సందేశం ద్వారా ప్రాముఖ్యంగా మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారని విని నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి 74:12 చదువుకుందాం. Psalm 74:12. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. ఫర్ గాడ్ ఈజ్ మై కింగ్ ఆఫ్ ఆల్, వర్కింగ్ సాల్వేషన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ది ఎర్త్. ఆసాప్ అనే దావీదునుడు రచించిన కీర్తన ఇది. పరిశుద్ధ లేఖనాల్లో కీర్తనల గ్రంథం ఉంది కదా. దావీదు గారు చాలా కీర్తనలు రాశారు, ఆసాపు గారు కీర్తనలు రాశారు, కొరకు కుమారులు రాశారు, సొలొమోను, మోషే తదితర దేవుని సేవకులు కీర్తన గ్రంథాన్ని రచించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చాలా మాటలు అక్కడ మనం చూస్తాం. ఒక వ్యక్తి దేవుడిని ఎలా ఆరాధించాలి, దేవుడు ఏమై ఉన్నాడు, ప్రాముఖ్యంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ప్రభావ మహిమను తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా ఉపకరిస్తుంది. ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే పురాతన కాలం మొదలుకొని దేవుడు రాజై ఉన్నాడు అనే మాట వాడాడు. నీ దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన నిన్ను పాలించేవాడు, నిన్ను పరిపాలన చేయవాడు, సరైన రాజు ఆయన, సరైన రాజు. హిబ్రూ భాషలో రాజు అన్న చోట మెలెక్ అనే పదాన్ని మనం చూస్తాం. కింగ్ అండ్ రాయల్ అనే ఆ ఇంగ్లీష్ పదాలు దానికి అర్థంగా ఉంటాయి. దేవుడు రాజై ఉన్నాడు. గమనించండి, బైబిల్ను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని గుణ లక్షణాలను దేవుని ప్రజలు కీర్తించారు. అందులో ఒకటి దేవుడు రాజు. యేసుప్రభు వారి లోకంలో పుట్టినప్పుడు జ్ఞానులు యేసుప్రభును వెతుక్కుంటూ వచ్చారు, నక్షత్రం ద్వారా నడిపించబడ్డారు. అయితే వారు హేరోదు ప్యాలెస్లోకి వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. యేసుప్రభు పుట్టుటతోడనే రాజుగా జన్మించారు ఆయన. ఇక్కడ రాజు అంటే ఆయన ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రాజ్యానికో పరిమితమైన వాడు కాదు. ఆయన విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఏలుబడి చేయగలిగే, ప్రతి ఒక్కరిని పరిపాలన చేయగలిగే అద్భుతమైన రాజు ఆయన. ఎవరైతే ఆయన రాజరికానికి, ఆయన అధికారానికి తమ జీవితాలను సమర్పిస్తారో అసలైన పాలన వారు అనుభవిస్తారు. దేవుని పాలన గొప్పది. యేసుక్రీస్తు ప్రభు ఆయన రాజు కాబట్టే ఆయన్ను అంగీకరించిన వారిని, ఆయన్ను తమ హృదయంలో చేర్చుకున్న వారిని రాజులుగా మార్చాడు ఆయన. ఇదే విషయాన్ని పేతృభక్తుడు రాశారు కదా. జాగ్రత్తగా మనం చదివితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 మనము రాజులైన యాజక సమూహం అన్నాడు. ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్నాం, పాపాంధకారంలో ఉన్నాం, అంధకార సంబంధమైన అధికారంలో మనం ఉండిపోయిన వారు. ఎప్పుడైతే సువార్తను విని యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకుని సిలువలో యేసు ప్రభు ఎందుకు మరణించారో అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసి యేసు ప్రభును మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు అంధకార సంబంధమైన అధికారంలోంచి ప్రభు మనల్ని విడుదల చేసి, ఒక మాటలో చెప్పాలంటే ఆ బంధకాలలోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి తన రాజ్య నివాసులుగా దేవుడు చేశాడు. ఆయన రాజై ఉన్నాడు, మనము ఆయన రాజ్య నివాసులుగా మనం ఉన్నాం. రాజులైన యాజక సమూహంగా చేయబడ్డం అంటే అదే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు రాజుగా చేయబడ్డావా? ఇంకా బానిసగానే ఉండిపోయావా? పాప అంధకారంలో బ్రతుకుతున్నావా? పాపపు బానిసత్వంలో నలిగిపోతున్నావా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో తెలుసా? చాలామంది అనుకున్నట్టుగా ఆయన ఒక కులాన్ని ఉద్ధరించాలనో, లేదా ఒక మతాన్ని స్థాపించాలనో, ఒక పర్టికులర్ జాతి వారికి మాత్రమే మేలు చేయాలని యేసు ప్రభు లోకానికి రాలేదు. ప్రతి ఒక్కరిని కూడా పాప బంధకాల నుంచి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారుల నుంచి విడుదల చేసి రాజులంగా, యాజక సమూహంగా దేవుడు మనల్ని చేశాడు. ఎవరైనా మీరెవరో అని అడిగితే
మేము రాజులు అని చెప్పండి. ఏ రాజులు వీళ్ళు అంటే పరలోకపు రాజులు. వీఆర్ హెవెన్లీ కింగ్స్, దేవుని రాజ్య పరిపాలనలో ఆనందిస్తున్నవారు. ఆయన రాజ్యాధికారం క్రింద ఆయన బిడ్డలుగా ఆయన ప్రతినిధులుగా బ్రతుకుతున్నవారు. ప్రైజ్ ద లార్డ్. ఇది గొప్ప ఆశీర్వాదం కాదా? దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన రాజ్యాధికారంలో నీ ప్రతి అవసరం తీర్చబడుతుంది. దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తున్నాడు, తన మహిమతో నింపుతున్నాడు. ఒకవేళ ఇంతవరకు బానిసగా బ్రతికేవేమో, పాపానికి దాసుడువై సంతోషం లేక, ఆనందం లేక, సమాధానం లేక, జీవితం అంటే ఏంటో తెలియక, పరమార్థాన్ని గ్రహించక, లోక సంబంధ నిచ్చలలోనూ లోక సంబంధమైన భోగాల్లోనూ బ్రతుకుతున్నావేమో, యేసు ప్రభు నీకు విడుదల ఇవ్వడానికి లోకానికి వచ్చారు. నేను రాజుగా చేస్తాను ఆయన, నువ్వు దేవునిలో ఆనందించగలవు. యోగ భక్తుడు అంటాడు కదా, నేను రాజు అలా ఆయన దగ్గరికి వెళ్తానని. దేవుని దగ్గరికి నేను ఎలా వెళ్తున్నానంటే రాజుగా వెళ్తున్నాను. ఎంత చక్కని మాట అది. అంతమాత్రం కాకుండా దేశములో ఆయన మహారక్షణ కలుగు చేయువాడు. కలుగు చేయుట అనే మాట, గాడ్ హ్యాస్ క్రియేటివ్ పవర్. ఆయన ఏ సమయంలోనైనా కలుగు చేయగలన శక్తి కలిగిన వాడు ఆయన. తన మహత్తైన మాట ద్వారా సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగిందని లేఖనాలు సెలవిచ్చాయి. ఇంకా కాంప్రమైజ్ లేదు. ఆయన మాట వెల్లడగుడు తోడనే అద్భుతాలు జరిగాయి. సృష్టి అంతా కూడా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఆ పవర్ ఎంత గొప్పదో ఆలోచించేయండి. దేశములో మహారక్షణ కలుగు చేయువాడు ఆయన. ఏ దేవుడైతే సకల చరాచర సృష్టిని కలుగు చేశాడో ఆ దేవుడు మహారక్షణ కలుగు చేస్తున్నాడు. నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి యేసుప్రభు లోకానికి వచ్చారు. మహారక్షణ, మన దేవుడు మహాదేవుడు కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ కూడా మహారక్షణ. మహా అనే మాట గొప్ప కదా, గ్రేట్, ఇంగ్లీష్లో గ్రేట్ అనే పదం, గ్రేట్ సాల్వేషన్. అపోస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని హెబ్రీయులకు రాస్తుంటాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఏళ్ళ మనం ఎలాగ తప్పించుకుంటాం? రక్షణ సామాన్యమైనది కాదు. యేసు ప్రభు నీకు నాకు అనుగ్రహించిన రక్షణ ఎంత ఉన్నతమైందంటే గొప్ప రక్షణ అన్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. ఆయన రక్షణ కలుగు చేయవాడు. అభద్రతా భావంలో ఉన్నావా? లేదా నీ జీవితంలో ఏదో రకమైన భయము, ఆందోళన, కలవరాల్లో ఊగిసలాడుతున్నావా? ప్రతి పరిస్థితిని బట్టి నిరాశకు నిస్పృహకు గురవుతున్నావా? స్టెబిలిటీ నీ జీవితంలో లేదా? మహారక్షణ కలుగు చేయి దేవుని వైపు చూడు. మహారక్షణను మనకు అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు వైపు మనం చూడగలిగితే ఆయన మనలను తన చిత్తానుసారంగా తన మహిమార్థమై మనల్ని నడిపిస్తారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరగాలని నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు మాకు రాజువై ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు. చీకట్లోంచి మమ్మల్ని వెలుపలికి తీసుకుని వచ్చి నీ రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు మహారక్షణ కలుగు చేయవాడు నీవు ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు రకరకాల ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి, రక్షించండి, నూతన కార్యాలు పక్షం జరిగించండి. మా ఆత్మలను ప్రభువా నీ అందుకు శ్వాస ముంచిన ద్వారా మీరు రక్షించినందుకు నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితంలో నెరవేర్చి బలపరచమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఈ రోజంతా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఈ మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కొంతమందికి షేర్ చేయండి, తద్వారా వారు కూడా దేవుని సువార్తను వింటారు. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక. గాక